అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ 28 మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసిన, ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. మీరు గతంలో చూడండి, ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది, ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇవ్వలేదు, అప్పుడే ఇది ఇవ్వలేదు. బాబామర్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 24 మొదలుపెట్టారు, మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినరు. అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. సీఎం సార్ మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? ఇక దాన్ని అంతా సరిదిద్దాలి సంసారం ఇప్పుడు. సీఎం సార్ బోలో సీఎం సార్. నేనే ఉర్దూ మే హై జో గ్రేటర్ హైదరాబాద్ మే జహాం జహాం ఉర్దూ పఢ్ సక్తే లిఖ్ సక్తే ఓ ఏరియా మే ఉర్దూ కా అప్లికేషన్స్ అలగ్ బనాయే హమారా జీహెచ్ఎంసీ కమిషనర్ ఉస్కే లియే అలగ్ కౌంటర్ భీ బనాయే జో భీ రేషన్ కార్డ్ నహీ హై రేషన్ కార్డ్ భీ దేనే కే లియే అప్లికేషన్ లే రహే జిస్కా జిస్కా రేషన్ కార్డ్ హై జిస్కా జిస్కా ఆధార్ కార్డ్ హై జిస్కా జిస్కా ఘర్ కా జరూరీ హై జో భీ జరూరీ హై ఉస్మే లిఖా దియే అగర్ ఉస్మే నహీ హై తో భీ దూసరే భీ అగర్ దరఖాస్తు రఖే తో దరఖాస్తు లేనే కే లియే భీ దూసరే కౌంటర్ లగ్వాయే కోయి చింతా కర్నే కా జరూరీ నహీ హై. ఆఠ దిన హర్ వార్డ్ మే మున్సిపాలిటీస్ మే హర్ వార్డ్ మే కౌంటర్ రహేంగా 10 బజే సే లేకర్ 5 బజే తక్. హమ్ లోగ్ సర్కార్ కో గావ్ గావ్ మే భేజ్నే కే లియే కోషిష్ కర్ రహే సర్కార్ జిస్ దిన్ గావ్ కు గయా అగర్ వహాన్ పర్ కోయి నహీ హై తో భీ బాద్ మే గ్రామ్ పంచాయత్ మే జా సక్తే నహీ తో మున్సిపాలిటీ మే మున్సిపల్ వార్డ్ కు జా సక్తే ఉస్కే అలావా భీ తహసీల్దార్ కానే దరఖాస్తు దే సక్తే కోయి కిసీ కో నుక్సాన్ పహంచానే కా కామ్ అప్నా సర్కార్ నహీ కరేంగా జో జో జిస్కో జిస్కో జరూరత్ హై సబ్కో మిల్ జాయేంగే. రోషన్ అలీ సార్ వన్స్ ఐ గెట్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ స్టార్ట్ యూ నీ నాట్ టు వరీ ఐ హ్యావ్ ఎ 100 డేస్ పీరియడ్ సో దిస్ ఓన్లీ 30 డేస్ టిల్ జనవరి 7th ఇస్ మై ఫస్ట్ టెన్యూర్ సో ఐ హ్యావ్ 3 or 2 more quarters. సార్ ఇప్పుడు ఆల్రెడీ రైతు బంధు కానీ పింఛన్లు కానీ ఒక నిమిషం అరే భాయ్ హమేషా యాన్ పర్ 90% తెలుగు మే బోర్డ్ హై వి నీ నాట్ టు వరీ అబౌట్ తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ క్యూంకి హర్ దుకాన్ మే మై జో దేఖతే జాతా హూ తెలుగు మే హై హై అగర్ కహీ భీ కుచ్ ఐసా ప్రాబ్లమ్ హై తో హమ్ రెక్టిఫై కర్ దేంగె ఉస్మే కోయి చర్చా కర్నే కా కోయి ఇతనా జరూరీ నహీ హై. సార్ ఇప్పుడు రైతు బంధు కానీ పింఛన్లు కానీ ఆల్రెడీ ఉన్న లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలా? సార్ 1 సెకండ్ సీఎం గారు ఏంటి పింఛన్ ఆల్రెడీ డాటాలు ఉన్నాయి నాయన, దాంట్లో ఎవరు కావాల్సి ఉన్నా వాళ్ళు ఎవరు అప్లికేషన్ ఎవరికైతే కావాలనో వాళ్ళని అప్లికేషన్ పెట్టుకో అని చెప్పినాం. వాళ్ళు ఎవరు అవసరమైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు, దాంట్లో నీకెందుకు కన్ఫ్యూజన్ ఉందో నాకు అర్థం కాలే. సీఎం సార్ సీఎం గారు సీఎం గారు గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసమేమో అడ్డగోలుకు హామీలు ఇచ్చినారు. నోటికి వచ్చిన హామీలు 420 హామీలు, 1-2 కాదు 420, 420 హామీలు, బ్రహ్మాండమైన హామీలు, 1-2 కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు. మీరు చూస్తూ ఉన్నారు ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేరిట డైవర్షన్ డ్రామాలు, ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు పుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి ఇక్కడ ఉండేవారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు దొడిగించేదానికి పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం, ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన 420 హామీల నెగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కూడా బదనాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి.
ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ, జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ, ఇవేవి జరగనట్టు, ఇదేదో అభూత కల్పన అన్నట్టు, మొన్న పోయిన యాసంగిలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది కేవలం కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ఇలాంటి దివాలాకర రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు. వాస్తవం ఏంటి అంటే, ఇవాళ దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ పొరపాటున ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతుంది. దేశంలో దివాలా తీసిన పార్టీకి ఏదో అనుకోకుండా ఇవాళ అవకాశం వస్తే రాష్ట్రమే దివాలా తీసిందని చెప్పి దివాలాకర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. అందుకే తెలంగాణ ప్రజల్ని కోరేది, బీఆర్ఎస్ దళం ఉంటేనే, బీఆర్ఎస్ గలం ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో పరిరక్షించబడతాయి. కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్తే అక్కడ ఉండే 50-60 మంది ఎంపీల్లో వీళ్ళు కూడా ఒకరో ఇద్దరు పోయి ఆడ కూర్చుంటారు. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, వీళ్ళ వల్ల అయ్యేదేమి కాదు. ఏమి చేయడం చేతగాక ఎదుటివాడి మీద తప్పుని నెట్టి తప్పించుకుందామనే ఒక చిల్లర ఎత్తు కూడా తప్ప ఇంకోటేమి కాదు ఈ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు. అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు అన్నిటిని పోగేసి అప్పులని, తప్పులని, ఆర్థిక స్థితి బాగలేదని, కరెంటు మీద, కాళేశ్వరం మీద పిచ్చి ప్రేలాపనలు పేలుతా ఉన్నారు. ఏవైతే పేలుతా ఉన్నారో ఇవన్నీ ప్రజల దృష్టికి కూడా వచ్చినాయి. ప్రజలు ఇవాళ మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు, మా నాయకులు చెప్తా ఉన్నారు, సార్ చర్చ జరుగుతోంది, క్షేత్రంలో చర్చ జరుగుతోంది, 500 బోనస్ ఏమైంది అనే చర్చ ప్రారంభమైంది, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు బ్రహ్మాండంగా పడుతుండే, వారం రోజుల లోపలనే పడుతుండే, ఇవాళ అతి లేదు గతి లేదు, ఇంతవరకు రైతు బంధు ఏమవుతుందో అడ్రస్ లేదు అనే మాట మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మా కార్యకర్తలు, మా నాయకులే చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిరోజు విడుదల చేస్తుండే, ఎంత పడ్డది ఈరోజు రైతు బంధు, 800 ఎకరాలకు పడ్డది, ఇవాళ 800 లక్షల మంది రైతులకు పోయింది రైతు బంధు అని చెప్పి వారం రోజుల్లో కంప్లీట్ చేస్తుండే, వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఆయన ఎంత హాస్యాస్పదంగా మొన్న చెప్పినారో ఒక మాట నాయకుడు వివరించి చెప్తా ఉండే, డిసెంబర్లో స్టార్ట్ అయ్యి మార్చి దాకా వేస్తుండే రైతు బంధు పోయిన ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే 12 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 12 సార్లు వారం రోజుల్లోనే 7,000 కోట్లు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో. అట్లాంటి కేసీఆర్ గారి గురించి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ప్రజలు ఏమనుకుంటారు, రైతులు నవ్వుకుంటారన్న సోయి లేకుండా మాట్లాడితే, ప్రజలకు వాస్తవాలు తెలుసు అన్న విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా అని చెప్పి మా నాయకులు కార్యకర్తలు ఇవాళ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఈరోజు చెప్తా ఉన్నారు. సొంత రాష్ట్ర పరపతిని తగ్గించే విధంగా, ఇవాళ పలుకుబడిని పలచన చేసే విధంగా వితండవాదాలు, వింత వాదనలు, పనికిమాలిన అంశాలు తెర మీదకి తీసుకొచ్చి అదేదో జరిగిపోయింది, తప్పు జరిగినట్టు ల్యాండ్ క్రూజర్లని పనికిమాలిన మాటలు మాట్లాడి ఇవాళ చేయాల్సినవి చేయకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రాజకీయ ఆలోచన ఎంత వికృతమైందో. అవసరమైతే స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అబద్ధాలనే అస్త్రంగా వాడుకుని ఎన్నికలు గెలిచినాం, మళ్ళీ అదే అబద్ధాలతో డైవర్షన్ టాక్టిక్స్తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం, ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు, మేము మాత్రం మర్చిపోనీయం ప్రజలను. 100 రోజులు అన్నారు మీరు, 100 రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్యుక్తులు చేస్తాం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది, 30 రోజులు అయిపోయింది, 70 రోజులు మిగిలింది, తప్పకుండా ఈ విషయంలో ప్రజల్ని తప్పకుండా చైతన్యవంతుల్ని చేస్తాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నం ఏదైతే చేసి మరి ఫేక్ ప్రాపగండాతో సఫలమైందో ఎలక్షన్లలో, దాన్ని పరిపాలనలో కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పకుండా దాన్ని తిప్పి కొడతాం. అందుకే మన ప్రజలకు ఇంకొకటి కూడా ఇవాళ మా కార్యకర్తలకు గుడిచ్చాం, మేము సృష్టించింది, మేము చేసింది అప్పులు కాదు, మేము చేసింది అప్పులు కాదు, ఆస్తులు సృష్టించినాం తెలంగాణ రాష్ట్రం కోసం. 50 లక్షల కోట్ల పైచిలకు ఆస్తులు సృష్టించాం. ఏ రంగంలో ఏం చేసినామో చెప్పే స్వేదపత్రాన్ని కూడా మా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్త కూడా ఇస్తూ ఉన్నాం.